నేను ఇందాక మాల వేసుకొని కనపడ్డానే దేవత స్త్రీ దేవత భక్తుణ్ణి నేను అంతగా ప్రేమించి ఆరాధించిన దేవత నేను అమ్మవారు అమ్మవారు అని ఆరాధించిన దేవత నా పాపములు ప్రాయశ్చిత్తము కొరకు ఏం చేసింది అన్న స్టోరీ చదివా ఏమీ లేదు ఆమె భర్త ఆయన చేసిన పుణ్యకార్యం ఏంటో అని చూశా ఏమీ లేదు త్రిమూర్తులు నేను ఆరాధించినటువంటి త్రిమూర్తులు ముగ్గురు వారి జీవితాలు చదివా నా పాపముల ప్రాయశ్చిత్తార్థమై వారు చేసినటువంటి బలియాగం ఏంటి వేదంలో చెప్పాడు రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని మరి పాప పరిహారార్థమై ఆనాడు జంతుబలు అర్పించారు అలాగన్న నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థమై యజ్ఞమై ఇక నీవు పాపము చేయవద్దు నీ పాపముల కొరకు ఇదిగో బలియాగం అయ్యాను ఇక నుంచి నీవు పవిత్రుడుగా బ్రతుకు నా యందు విశ్వాసముంచి పాపాలు కడిగి వేసుకో అన్న వారు నేను ఇంతసేపు మొక్కినటువంటి నా హైందవ క్రమంలో ఎవరైనా ఉన్నారా అని వెతికితే పురాణాల్లో చెప్పబడిన దేవీ దేవతలు ఎవ్వరు కూడా నా పాపముల కొరకు ఒక్కరు కూడా బలి కాలేదు మరి ఎవరు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా బలి అయిందంటే ఏది తెల్లవాళ్ల దేవుడన్నానో ఏది మాలమాదిగల దేవుడన్నానో ఏది రెండు కులాలకు చెందిన దేవుడన్నానో ఏది మ్లేచ్చుల ధర్మం మ్లేచ్చుల దేవుడన్నానో ఆయనే నా పాపముల కొరకు బలి అయి తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు నిజదేవుడు ఏకైక దేవుడు బాధ్యత కలిగిన వాడు పతిత మానవుని పాప భారాన్ని మోసి ఏ పాపము లేని పరిశుద్ధుడు అందరి పాపముల కొరకు బలి అయి మూడవ నాడు పునరుత్థానుడై తిరిగి లేచి సర్వ మానవాళికి రక్షణ ప్రసాదించిన రక్షణ ప్రదాత ప్రభు అయిన యేసు క్రీస్తుని గుర్తించి అక్కడకు రాని చుట్టము మృక్కిన వరమి అని వేల్పు మోహరమున బారని అశ్వము గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి అన్నట్టు వ్యర్థమైన భక్తిని విసర్జించి యేసుక్రీస్తు ప్రభును నమ్మి ఈరోజు ప్రకటిస్తున్నా. ఇప్పుడు చెప్పండి, బుద్ధిహీనుల రాజదండం నాకు పనికొచ్చిద్దా? ఇంత చెప్పినా అర్థం చేసుకోకుండా పాపాలన్నీ నెత్తిన పెట్టుకొని అందులోనే జీవించే వాళ్ళకి పనికొచ్చిద్దా? దేవుడు నిన్ను విశ్వాసంలోకి రమ్మని పిలుస్తున్నాడు. ఒక సవాల్ విసురుతున్నాడు దేవుడు. మొక్కుతున్నావు కదా, పిచ్చిగా ఆరాధిస్తున్నావు కదా, మొక్కు ఆరాధించు, దాంతోపాటు వాళ్ళ చరిత్రను చదవమని చెప్తున్నాడు. నేను చేసినట్టు నీ పాప భారం మోసినవాడు ఒక దేవుడు అనబడిన వాడు కానీ దేవత అనబడినది కానీ ఎవరైనా ఉంటే పోయి మొక్కుకోపో, నీకు నేను అక్కర్లేదని ఆయనే చెప్తున్నాడు. నీ పాపాన్ని మోసిన వారు, నీ కొరకు బలి అయి తిరిగి లేచిన వారు, నీకు నిత్య జీవం ఇవ్వగలిగిన వారు ఒక్కళ్ళుంటే పోయి మొక్కుకపో, కాగడ వేసి వెతికి నా దొరకరు. ఇంకొక విచిత్రమైన విషయం నాకు అర్థమైంది. ఎవరైనా నన్ను అడిగితే నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి, చక్కగా కూర్చోబెట్టి మంచిగా బిర్యానీ తినిపించి మరీ చూపిస్తా. నేను మురుక్కిన వారందరి జీవితాల్లో అరిషడ్ వర్గాలు పనిచేశాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనే అరిషడ్ వర్గాలు వారిలో కూడా పనిచేశాయి. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న ముగ్గురిని ఆ ముగ్గురు కూడా ఒప్పుకున్నారు, మేము పాపము చేసిన వారమని. నేను మొక్కినోళ్ళు అరిషడ్ వర్గాలకు బానిసలు అయిపోయారు, మొక్కే నేను అరిషడ్ వర్గాలకు బానిసను అయ్యాను. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిదరాలును, ఒక పాపి మరో పాపిని ఆశ్రయిస్తే పాపమే కలుగును, పుణ్యం ఎక్కడి నుంచి వచ్చును? కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు నాకే కాదు నేను మొక్కినోళ్ళు కూడా అవసరమని అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే శుక్ల యజుర్వేద సంహితలో దేవతల సంఖ్య మాట్లాడాడు. ఈ మ్యాటర్ మొత్తం మీకు పూర్తిగా దేవతలు మృక్కిన దేవుడు ఎవరు అనేటువంటి అంశములో మాట్లాడి ఎవిడెన్స్ చూపించాను, ఎక్కడెక్కడ ఏమేమి రిఫరెన్స్ ఉందో అదంతా మీరు చూడొచ్చు. తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది, తెలియని వాళ్ళకి పరిచయం చేయొచ్చు. ఎవరి మతాన్ని దూషించలేదు, ఎవరిని కించపరచలేదు, సత్యం ప్రకటించా. శుక్ల యజుర్వేద సంహితలో దేవతల సంఖ్య చెప్పాడు.
33,33,33,333 మంది దేవతలు. అయినను వీరందరూ అగ్నినే అర్చిస్తున్నారు, అగ్నినే ఆరాధిస్తున్నారు, అగ్నినే పూజిస్తున్నారు, అగ్నినే సాష్టాంగపడుతున్నారు అన్నారు. అర్చించుట అంటే పూజించుట, ఆరాధించుట, సేవించుట, సాష్టాంగపడ మొత్తం వస్తుంది. అగ్నిని అర్చించటం ఏమిటి? ఈ అగ్ని అంటే పొయ్యిలో అగ్నే, గ్యాస్ స్టవ్లో అగ్నే, లేకపోతే ఎవరు ఈ అగ్ని అంటే? అగ్ని అంటే మనం పొయ్యిలో చూసే అగ్ని కాదు. అగ్ని అంత పరిశుద్ధుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు అగ్ని అట. ఆ అగ్ని ఒకడున్నాడు, వీళ్ళందరూ కలిసి ఆ అగ్నికి మొక్కుతున్నారట. ఎందుకు అగ్నికి మొక్కుతున్నారు? నేను చెప్పేది వెన్నే. ఎందుకు అగ్నికి మొక్కుతున్నారు? ఏమిటి అగ్ని స్పెషల్ అంటే, అదే శుక్ల యజుర్వేద సంహితలో ఆ అగ్ని గొప్పతనం చెప్పాడు. ఆ అగ్ని అట ఎల్లరి పాపముల కొరకు పశువుగా చేయబడ్డాడట. ఆ అగ్ని పశువై ఉండెను. దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి. అగ్ని ఆ అగ్ని ఆహుతి అయ్యాడట. అగ్ని పశువు అయ్యాడట, ఆహుతి అయ్యాడట, మళ్ళా మరణాన్ని జయించి తిరిగి లేచి అధిపతి అయ్యాడట. దేవునికి మహిమ. అగ్ని పశువు అవ్వటం ఏమిటి, బలి అవ్వటం ఏమిటి, తిరిగి లేవటం ఏమిటి, అధిపతి అవ్వటం ఏమిటి, దేవతలంతా వెళ్ళి ఆయనకు మొక్కటం ఏమిటి? ఎందుకంటే దేవతలు అనబడిన దేవదూతలు మానవులమైన మనము అందరము పాపులం గనుక అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞము యేసే చేశాడు గనుక అందరూ కలిసి అగ్ని అనబడిన యేసుకే, సూర్యుడు అనబడిన యేసుకే మొక్కుతున్నారు, మొక్కుతారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా. సాగిల పడి నమస్కరించి గడగడలాడు, సాగిల పడి నమస్కరించి గడగడలాడు. వంగని మోకాలను నీ, వంగని మోకాలను నీ, ఏసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. కొంతమందికి నొప్పి పుట్టిద్ది, అందరూ కలిసి ఆయనకు మొక్కుతారంట. పెద్ద పోటుగాడు, అరే పోటుగాడే రా భయ్, పోటుగాడే మరి, అంత మాత్రం పోటుగాడిని ఇంకొకరిని చూపించు, నేనే వచ్చి మొక్కుతా, ఒక్కడు గోడు లేడు మరి. పోటుగాడైనా నీటుగాడైనా ఏ పాపం లేని పరిశుద్ధుడైనా నా యేసే, నజరేయుడగు యేసు. నేను పాట పాడటం కాదు, వేదం చెప్పింది శుక్ల యజుర్వేద సంహితలో దేవతలంతా ఆయనకు సాగిల పడుతున్నారని. ఒకవేళ మనం మొక్కినోళ్ళు నిజంగా రేపు మనకు కనబడే పని అయితే వాళ్ళే గద్దిస్తారు. బుద్ధి లేదురా నీకు, మేము సైతం ఆయనకు మొక్కుతుంటే నువ్వేది ఓవర్ యాక్షన్ చేసావు, ఆయన దూషించావు, దౌర్భాగ్యుడా, నీకు ఐదులే ఇప్పుడు అని అంటారు వాళ్ళు. దేవునికి మహిమ. మేమందరం కలిసి ఆయనకు మొక్కుతుంటే నువ్వేంట్రా దుర్భాషలాడావు, వేరే వేరే మాటలు మాట్లాడావు. నేను చెప్తున్నా, ఏసయ్యను నోరు జారేటప్పుడు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా, లేతే వదిలిపెట్టడు. ఏదో రెండేళ్ళు ఎట్ట పెట్టుకుని ఎట్టున్నాడు అనుకుంటున్నారేమో. ఒక్కొక్కడికి అయ్యిద్ది, ఎందుకంటే ఆల్రెడీ తన్ను బడి లైన్లోకి వచ్చాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా అమ్మ ఏడుందో ఈ మధ్యలో ఏడో కూర్చొని ఉంటుంది మా అమ్మ. మా నా చిన్నతనంలో మా పెదనాన్న కొడుకు మా ఇంట్లో ఫస్ట్ నమ్ముకున్నవాడు ఆయన, మేము నమ్మలేదులే. ఆయన ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి
ఎర్ర బైబుల్ తెచ్చేవాడు. ఆ ఎర్ర బైబుల్ తెచ్చి మా ఇంట్లో పెడితే మమ్మ కర్రపుల్ల తీసుకొని తిట్టేది దాన్ని. పట్టుకుంటే పాపమని, పట్టుకుంటే పాపం కాదు, మేము నమ్మేవాళ్ళు ఏమైనా చేస్తారేమో అని భయం. అర్థమైందా? సగం అది సగం ఇది, అట్లా అట్లా నేర్పారు. పట్టుకుంటేనే పాపం, మన దేవతలకు కోపం, బొట్టు లేని దేవుడు నమ్మకూడదు అని బాగా నేర్పారు. అరే బొట్టులో ఉన్న రక్తపు గురితే యేసుదని చెప్తున్నా ఇప్పుడు నేను. బొట్టు లేని దేవుడు ఏంది? నువ్వు పెట్టిన బొట్టు ఏ గుర్తు, ఏ వర్ణం? రక్తవర్ణం. అది ఎవరి రక్తానికి గుర్తుగా కనపడం తెలుసా? యేసు రక్తానికి గుర్తు. ఈరోజు పెట్టావు నువ్వు రకరకాల కలర్స్ స్టిక్స్. మన చిన్ననాటి నుంచి పెద్దోళ్ళు ఏం పెట్టుకుంటూ వచ్చారు? రక్తవర్ణమైన సింధూర వర్ణం. ఏ ఎన్నో కలర్లు ఉంటే రక్తవర్ణమే ఎందుకు దిద్దాలి నుదుటిన? రక్తము లేకుండా రక్షణ లేదు కాబట్టి. ఆ రక్తము పరిశుద్ధ దేవునిదై ఉంటేనే రక్షణ కాబట్టి, కర్ర పొల్లతో తిట్టింది అమ్మగారు. మా ఇల్లు ఒకళ్ళు కిరాయి ఇచ్చాం కిరాయికి. పాపం ఆ ఇంట్లో ఉన్నోళ్ళు యేసుప్రభు నమ్ముకొని బైబిల్ పెట్టారు ఇంట్లో. మాకు వచ్చింది ఫోను హైదరాబాద్ నుంచి వచ్చి మా మదరు, పాపం ఇల్లు ఖాళీ చేపించాలని రెండోళ్ళు టైం ఇవ్వాలండి, కనీసం రెండోళ్ళు టైం ఇవ్వాలిగా నిలబడి వాళ్ళ ఇల్లు ఖాళీ చేపించింది. ఇల్లు మొత్తం కడిగి ఊడ్చి తుడిచి శుభ్రం చేసి వచ్చింది. ఎందుకు తెలుసా? బైబిల్ పెట్టారు మా ఇంట్లో, యేసుప్రభువుని తెచ్చిపెట్టారు మా ఇంట్లో. మాకు అరిష్టం కదా, చూశాడు. ఇప్పుడేమైంది? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కడిని కూడా ఒకరుంటారు, నేను చెబుతున్నాగా. మాట్లాడినంతసేపు నీదే టైం, మాట్లాడు. ఇక ఒకటే వార్నింగ్, కాలము సమీపమైందిరా నీకు రే అంటాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, కాలము సమీపమైంది, జాగ్రత్త. ఎంత పటిష్టమైన పునాది మీద కూర్చున్నా ఇప్పుడు నేను. నేను చెప్పిన ఈ పునాది మీద ఆధారపడిన వాళ్ళందరూ పటిష్టమైన పునాది మీద కూర్చున్నారు. నీ విశ్వాసం యేసు రక్తమును ఆధారం చేసుకునుంది. ఎవరో కొంతమంది బలహీన పడ్డారని వాళ్ళని చూసి నువ్వు బలహీన పడతావా? ఎవరో కొంతమంది తేడాగా నీ గనపడ్డారని వాళ్ళని చూపించి నువ్వు పోయి బురదలో బొర్లాడతావా? వాళ్ళు నీతి తప్పితే నువ్వు నీతిగా బతికి చూపించు. వాళ్ళు నిజాయితీ లేని వాళ్ళైతే యేసు ప్రభులోకి వచ్చి నువ్వు నిజాయితీగా బతికి చూపించు. అంతేగాని వాళ్ళు తేడా వీళ్ళు తేడా అందుక నేను కూడా తేడా అని నువ్వు దిగుతావా? ఎవరికి తెలియదు నీ కథలో. కాబట్టి నీ విశ్వాసం పరీక్షింపబడింది. ఎలాంటి పరీక్షలు ఎదురైనా విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకోవాలి. నా రక్షకుడు యేసే అన్నది విశ్వాసం. యేసు నా పాపముల కొరకు చనిపోయి లేఖనముల ప్రకారం సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడవ నాడు తిరిగి లేచాడు. ఆయన అందలి విశ్వాసము ద్వారానే నా ఆత్మకు రక్షణ. ఆయన లేకపోతే నాకు లేదు పరలోకము అని నీవు అంతము వరకు వదలకుండా హత్తుకొని ఉండాలి. మాటనే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఆపదలైనా, ఎన్ని పరీక్షలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఈ విశ్వాసం వదలకూడదు. యేసు అనే రైలు బండి దిగకూడదు. దిగనంత వరకు నువ్వు గమ్యానికి చేరే ప్రయాణంలోనే ఉంటావు. దిగిపోయావా ఆయనకి సంబంధం లేదు, నేరుగా పాతాళానికే.